నమస్కారం, న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ వార్తలు వచ్చేసరికి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఏడాది కిందట వెళ్లిన ముగ్గురు వ్యోమగాములు బుధవారం తిరిగి భూమికి చేరారు. వీరిలో నాసా వ్యోమగామి ఫ్రాంక్ రుబియో, రష్యా వ్యోమగాములు సెర్గీ ప్రోకోపియో, దిమిత్రి పెటలిన్ ఉన్నారు. ఈ ముగ్గురు సోయస్ క్యాప్సుల్ ద్వారా కజకిస్తాన్లోని మారుమూల ప్రాంతంలో దిగారు. వాస్తవానికి వారు వెళ్లిన వాహక నౌక ప్రమాదానికి గురై అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. దీంతో మరో నౌకలో భూమికి చేరుకోవాల్సి వచ్చింది. దీనివల్ల వారు 180 రోజుల ప్రయాణాన్ని 371 రోజుల పాటు కొనసాగించాల్సి వచ్చింది. 1990లో రష్యా వాహక నౌక 437 రోజుల పాటు ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. ముగ్గురు వ్యోమగాములు వెళ్లిన నౌక ప్రమాదానికి గురికావటంతో గత ఫిబ్రవరిలో సోయెజ్ని శాస్త్రవేత్తలు పంపారు. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన అమెరికన్గా రుబియో రికార్డు సృష్టించారు. గత సెప్టెంబర్లోని కజకిస్తాన్ నుంచి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన రష్యా వ్యోమగాములు ఏడాది మొత్తంలో 25.3 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించారు. భూమిని 6,000 సార్లు చుట్టి వచ్చారు.